హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం ఛానల్లో చూస్తున్న రెసిపీ ఎగ్ బైట్స్. 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని. చాలా హెల్దీ రెసిపీ ఇది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఈ బైట్స్ని ప్రిపేర్ చేయొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి మన బైట్స్కి సరిపోయేటన్ని ఎగ్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. అదొక 2 మెంబర్స్కి బ్రేక్ఫాస్ట్కి సరిపోతుంది. ఈ 5 ఎగ్స్ని బాగా గిలక్ కొట్టుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు సరిపోయేటంత స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ పసుపు తీసుకున్నాను, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఈ రెండింటిని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి సరిపోయేటంత కారం ఉప్పు తీసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ కారం తీసుకున్నాను, 1 టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. అయితే ఇక్కడ మనము క్యారెట్ తురుము, ఆనియన్స్ యాడ్ చేస్తాం కదా, మొత్తం ప్రాసెస్లోకి సరిపోయేటంత ఉప్పు కారం తీసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అన్నిటిని బాగా కలిపేసుకోవాలి, ఉండలు లేకుండా మొత్తం బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని దీంట్లోకి వేసుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. వాటిని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే 1 పెద్ద సైజ్ క్యారెట్ తీసుకొని సన్నగా తురుముకున్నాను, దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ కొత్తిమీరను సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకునే ప్రాసెస్ ఉన్నప్పుడే మనము స్టవ్ పైన పొంగనాలది పాన్ పెట్టేసుకొని హీట్ చేసుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. పాన్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి మనం 1/2 టీ స్పూన్ అంత ఆయిల్, ఫస్ట్ టైం ఎక్కువనే పడుతుంది ఆయిల్ వేసేసుకొని అన్ని పొంగనాల గుంతల్లోకి వేసేసుకోవాలి. వేసుకొని ఆయిల్నంతా మొత్తం పొంగనాల గుంతలకి అప్లై చేసేసుకోవాలి. అలా అప్లై చేసుకున్న తర్వాత అది కొంచెం ఆయిల్ వేడైన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేసేసుకోవాలి. నేను ఇక 1 పొంగనాల గిన్నెలోకి 1 టీ స్పూన్ అంత బ్యాటర్ని వేస్తున్నాను. మీరు తక్కువైనా వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. ఇలా చేస్తే పొంగనాలు పెద్ద సైజులో వస్తాయని కొంచెం నిండుగా వేస్తున్నాను. అలా అన్ని పొంగనాల గిన్నెలోకి ఈ బ్యాటర్ని యాడ్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని 3-4 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయిన తర్వాత దాన్ని నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇక్కడ మనం నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి, ఎందుకంటే 1 సైడ్ ఆల్రెడీ కుక్ అయి ఉంటుంది, పైన సైడ్ అంతా అలాగే ఉంటుంది, పచ్చిగానే ఉంటుంది, విరిగిపోతుంది. అందుకని నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. అలా అన్ని పొంగనాలని చూసుకొని నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. అలా టర్న్ చేసుకున్న తర్వాత 3 మినిట్స్ అలా వాటిని మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఇంకా ఈ పొంగనాలు రెడీ అయిపోయాయి. వీటిని మనం
సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇంకా మిగిలిపోయిన బ్యాటర్ ఉంది కదా, దాన్ని నెక్స్ట్ ఇంకో టర్మ్ వేసుకుందాము. ఈసారి కొంచెం ఆయిల్ తక్కువ పడుతుంది. ఫస్ట్ టైం అయితే కొంచెం నిండుగా వేసుకోవాలి, ఇప్పుడైతే తక్కువగానే వేసుకోవచ్చు. అలా మిగిలిపోయిన బ్యాటర్ని కూడా పొంగనాలుగా వేసేసుకుందాము. ఇలా అన్ని పొంగనాల్ని వేసేసుకుందాము. మళ్ళీ వాటిని 3-4 మినిట్స్ అలా కుక్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా టర్న్ చేసేసుకోవాలి నెక్స్ట్ సైడ్కి. ఎంతో టేస్టీగా ఉంటాయి ఇవి. ఒక్కసారి మీ పిల్లలకి చేసి పెట్టారంటే నెక్స్ట్ టైం మరీ మరీ అడిగి చేయించుకుంటారు. మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా వాళ్ళకి ఇచ్చామంటే చాలా హెల్దీ కూడా పిల్లలకి ఇది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతోని కలుసుకుందాము.